బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్ టికెట్ కోసం బీఆర్ఎస్ నేతల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను కలిశారు ప్రస్తుత ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. ఉప్పల్ టికెట్ ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలని, వేరే నేతలకు ఇవ్వొద్దని వారు కోరారు. ఇరువురి వినతిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని కవిత హామీ ఇచ్చారు. రైట్, బీఆర్ఎస్ లోనైతే ఇటు నేతల మధ్య అయితే టికెట్ల కోసం అయితే ఆశావాహులు అందరూ కూడా పోటీ పడుతున్న వైనం మనకి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం అయితే ఉప్పల్ టికెట్లో కూడా విషయంలో కూడా రచ్చ జరుగుతోంది. అయితే ఉప్పల్ టికెట్ కోసం అయితే బీఆర్ఎస్ నేతల మధ్య పోటీ నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను కలిశారు ప్రస్తుత ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, అలానే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. ఉప్పల్ టికెట్ వీరిద్దరిలో ఒకరికే ఇవ్వాలని వారు కవితను కోరటం జరిగింది. వేరే నేతలు ఎవరికి ఇవ్వొద్దని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇరువురు వినతిని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మాత్రం కవిత అయితే హామీ ఇవ్వటం జరిగింది. బీఆర్ఎస్ నేతలు ఇటు టికెట్ల సీట్ల కోసమైతే పోటీ పడుతూ ఉన్నారు. ఎవరికి వారు కర్చీఫ్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదే ప్రయత్నంలో భాగంగా దీన్ని చూడొచ్చు. ఉప్పల్ టికెట్ కోసమైతే బీఆర్ఎస్ నేతల మధ్య పోటీ ఒకటి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవితను కలిశారు ప్రస్తుత ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, అలానే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. అయితే వీరిద్దరూ కూడా కవితను కలిసి ఒక మాట అడగటం జరిగింది. ఉప్పల్ టికెట్ వీరిద్దరిలో ఒకరికే ఇవ్వాలని, వేరే నేతలకు ఇంకెవరికి కూడా ఇవ్వొద్దని వీరిద్దరూ కోరటం అయితే జరిగింది. అయితే వీరిద్దరి వినతిని విన్న కవితనైతే ఈ వీరి హామీ ఇవ్వటం జరిగింది. వీరిద్దరు ఏదైతే కోరారో ఆ కోరికను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని మాత్రం కవిత హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. బ్రహ్మాజీ, ఉప్పల్ టికెట్ విషయంలో కర్చీఫ్ వేసుకునే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది, అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ఉప్పల్ టికెట్ సంబంధించి ముగ్గురు నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భేతి సుభాష్ రెడ్డి కూడా తన వరకు తన ప్రయత్నాలు తీసుకుంటూ వచ్చారు. అయితే సిట్టింగ్ లకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ప్రకటించడం కాకుండా ఆయన కూడా ఆ సవాహాలలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆ పరిస్థితి కలిగించడం లేదు. అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొదటి నుంచి కూడా అయితే 2018 ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఆయన విస్తృతంగా లోకల్ లో పర్యటిస్తూ అన్ని రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు ఏదైతే ఇటు పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, అదేవిధంగా ఏ చిన్న కార్యక్రమం జరిగినప్పటికీ కూడా దగ్గర అటెండ్ అయ్యి వాళ్ళందరికీ చేరువయ్యే క్రమం ప్రయత్నం కూడా చేసుకుంటూ వచ్చారు. మొత్తం టికెట్ కూడా తనకు ఖచ్చితంగా వస్తుంది అనే ఆలోచనలో కూడా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ప్రతి కార్యక్రమానికి జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మసీదులు చర్చలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు, చిన్న షాప్ ఓపెనింగ్ కూడా ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిగా ఒక నేతగా ఎట్లా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తారు ఆ విధంగా అన్ని రకాల ప్రయత్నాలు కూడా బొంతు రామ్మోహన్ చేసుకుంటూ వచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కూడా కొన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు, కొన్ని లోకల్ డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ వచ్చారు. కానీ ఇద్దరు ప్రయత్నాలు కూడా గండి కోరుతూ బండారు లక్ష్మారెడ్డికి పేరు దాదాపు ఖరారు కావడంతో ఇద్దరు నేతలు కూడా ఇటు కేసీఆర్ కలిసి పరిస్థితి లేకపోవడంతో మంత్రి కేటీఆర్ కూడా ప్రయత్నాలు చేశారు. అయితే మంత్రి కేటీఆర్ కూడా వాళ్ళకి స్పష్టంగా చెప్పారు, మా బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయింది, మీరు ఆయనకు అనుకూలంగా పనిచేస్తుందిగా చెప్పేసి ఆయన అమెరికా వెళ్ళిపోవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక ఎమ్మెల్సీ కలుస్తూ ఉండటంతో ఆమెతో ఇద్దరు కలిసి భేటయ్యారు.
ఇద్దరు కలిసి పోయి మా ఇద్దరు ఎవరికైనా ఒకరికి టికెట్ ఇస్తే మేము ఇద్దరు కలిసి పనిచేస్తుంటూ వెళ్తాము అని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే బండారు లక్ష్మారెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వద్దు, మొదటి నుంచి కూడా పార్టీలో ఉంటూ ప్రయత్నాలు చేసుకుంటూ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం, అదే విధంగా పార్టీ కోసం తీవ్రమైన ప్రయత్నాలు కూడా చేశారు. 2018లోనే నాకు టికెట్ ఇస్తారని హామీ ఇచ్చి టికెట్ ఇవ్వలేదు అనేది కూడా మోదీ రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. అయితే 2018లో టికెట్ రాకపోవడం తర్వాత ఇప్పుడు కూడా టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొంతవరకు నిరాశ చెందినటువంటి బొంతు రామ్మోహన్, అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుభాష్ రెడ్డి ఇద్దరు కూడా కవితకు తమ వినతిని చెప్పారు. అయితే కవిత కూడా తాను కూడా ఏం తెలియని పరిస్థితి కూడా ఆమెకి చెప్పడం వాళ్ళకి చెప్పడంతో వాళ్ళిద్దరు నిరాశగా విని తిరిగారు. కానీ మొదటి నుంచి మొత్తం ఇటు బొంతు రామ్మోహన్ చాలా తీవ్రమైన గట్టి ప్రయత్నాలు చేశారు. పార్టీ కార్యక్రమాలు ఇతర చిన్న కార్యక్రమాల నుంచి పెద్ద కార్యక్రమాల వరకు అన్నింటి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.